హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ వీడియోలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యాల భర్తీకి సంబంధించిన న్యూస్ పేపర్లోకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు అప్డేట్స్ సంబంధించి పూర్తిగా మనం వీడియోలో చూద్దాం మీలో అయితే మన ఛానల్ మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్రోచ్ చేస్తే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో చూసినట్లయితే వచ్చే వారం ఉద్యోగ పర్వం అనే హెడ్లైన్తో న్యూస్ పేపర్లో ఆర్టికల్ అవ్వడం జరిగింది తొలి ఉద్యోగం నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం సోమవారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చు సీఎం వద్దకు ఉద్యోగ పోటీ పరీక్షల ఫైలు సీఎస్ సమీక్ష అనంతరం పంపిన తెలంగాణ ఆర్థిక శాఖ పోలీస్ పంచాయతీ విద్యా వైద్య సంబంధి శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యం సీఎం ఆమోదించే శాఖలకే తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి రిజర్వేషన్లు రోస్టర్లు నిర్ణయించిన ఆయా శాఖలు తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ప్రతిపాదన పంపించే అవకాశం ఉద్యోగ భర్తీకి సంబంధించి సన్నద్ధమవుతున్న టీఎస్పీఎస్ఈ కమిషన్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లాగానే విడతల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి అప్డేట్లో భాగంగా ఎనభై వేల ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు అని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన వారం గడుస్తున్న ఎలాంటి కదలిక లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రంగం సిద్ధం చేశారు ఏ క్షణమైన నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ప్రాధాన్యత ఉన్న శాఖల్లో అగ్రభాగా పేర్కొంటూ సీఎం కేసీఆర్ గారు ఆమోదం కోసం ఫైలు పంపామని వారు తెలిపడం జరిగింది ఆయన ఆమోదించిన పోస్టులకు తొలి నోటిఫికేషన్ వెలువడతాయని భావిస్తున్నారు పోలీస్ పంచాయతీరాజ్ విద్యా వైద్య శాఖల్లో ఏదో ఒక శాఖ నుంచి సంబంధించి తొలి నోటిఫికేషన్ రావచ్చని అంచనా వేస్తున్నారు అన్ని సజావుగా జరిగితే సోమవారం తర్వాత ఎప్పుడైనా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడతాయని అధికారులు చెబుతున్నారు వీటికి సంబంధించి ఖాళీ పోస్టుల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గారు గురువారం బీఆర్కే భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఆర్థిక శాఖ సీనియర్ సలహాదారులకు సంబంధించి విధంగా తదితరులు మీటింగ్లో సమావేశంలో పాల్గొని ఖాళీలకు సంబంధించి భర్తీ రోషర్ పైనల నిర్ధారణ రిజర్వేషన్లు న్యాయపరమైన చిక్కులు ఆర్థిక భారం వంటి అన్ని అంశాలను చర్చించారు పోస్టుల భర్తీ కోసం సీఎం కేసీఆర్ గారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉందని సిఎస్ఆర్కి వివరించడం జరిగింది ముఖ్యమంత్రి ఆమోదించగానే ఆయా పోస్టులు అనుమతి ఇస్తామని చెప్పారు ఆ సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి ఆమోదం కోసం తెలంగాణ ఆర్థిక శాఖ గురువారం ఉద్యోగాల ఫైల్ను పంపించింది అన్ని శాఖలోని కాళ్ళ వివరాలను అందజేసింది ఆర్థిక న్యాయపరమైన చిక్కులు లేని పోస్టుల గురించి వివరించింది న్యాయ చిక్కులు ఏర్పడయ్యే ఎదురయ్యే పోస్టుల గురించి ప్రస్తావించినట్లు తెలిసింది పోలీస్ పంచాయతీరాజ్ వైద్య విద్య శాఖకు సంబంధించి పోస్టులను ఫైల్లో అగ్రభాగాన్ని పెట్టినట్లు సమాచారం వీటిలో వీటిని ముందుగా భర్తీ చేయాలో తెలియజేయాలని సీఎంలు కోరినట్లు సమాచారం ముఖ్యమంత్రి కూడా రెండు మూడు రోజుల్లో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఐదు బీసీ స్టడీ సర్కులను ఏర్పాటు చేయనున్నారు రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు సిద్ధం కావడం కోసం నిరుద్యోగుల కోసం తెలంగాణలో కొత్తగా ఐదు బీసీ స్టడీ సర్కులను ఏర్పాటు చేయనున్నారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సో మొత్తంగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టుల ఫైల్కి సంబంధించి శాఖలకు వెళ్తాయి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్లకు అనుగుణంగా రావాల్సిన పోస్టులను ఆయా శాఖలు ఖరారు చేస్తాయి కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ వ్యవస్థ ప్రకారం స్థానికులకు తొంభై శాతం పోస్టులను కేటాయించాల్సి ఉంది ఈ నిబంధనల మేరకు ఆయా వర్గాలకు రోషర్ పాయింట్లను ఖరారు చేస్తాయి అనంతరం తమ శాఖలో పోస్టులకు సంబంధించి ప్రత్యక్ష ఎంపిక చేపట్టాలంటూ సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డుకు పంపిస్తాయి ఆ తర్వాత నోటిఫికేషన్ జారీ అవుతాయి ప్రస్తుతం రాష్ట్రంలో టీఎస్పిఎస్ఈ పోలీస్ సంక్షేమ వైద్య పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి పోలీస్ బోర్డుకు సంబంధించి భర్తీ కోసం హోంశాఖ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు వరకు ఉన్నాయి తర్వాత అత్యధికంగా పాఠశాల విద్యలో పదమూడు వేల ఎనభై ఆరు మరియు వైద్య ఆరోగ్య శాఖలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఐదు ఉన్నత విద్యాశాఖలో ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మరియు బీసీ సంక్షేమ శాఖలో నాలుగు వందల మూ నాలుగు వేల మూడు వందల పదకొండు కోర్సులు ఉన్నట్లు ఈ అప్డేట్ ప్రకారం తెలుస్తుంది సో మొత్తంగా అయితే రానున్న రోజుల్లో ఇరుదోలకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే విడుదలగా ఉన్నాయి అసలు ఎన్ని రోజుల్లో నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాల భర్తీ కావాలన్న కేటీఆర్ఆర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఎనభై వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ గారు తెలపడం జరిగింది ఈ అవకాశం నిరుద్యోగత సద్వినియోగం చేసుకోవాలని ఈ తొమ్మిది నెలల చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల కోసం ఎంతో పాడుపడుతున్నారని కొనియాడారు సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మొత్తంగా ఎనభై వేల పైచీలకు ప్రభుత్వ భర్తీ చేసామని ఈ విధంగా మంత్రి కేటీఆర్ గారు అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా ముందుగా బిఎస్కే బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్